ఫైర్ జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ, ఎవరెవరు ఉండబోతున్నారు కేబినెట్ లో? అంటే ఇప్పటికే మొత్తం 25 మందిని తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే పరిమితం చేసే అవకాశం ఉందా? ఎంపీ రవి, ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీ రైట్, టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా, మరి కాసేపట్లో ఎంపీ మీతో మాట్లాడతాను. శ్రీదేవి గారు, కేబినెట్ కూర్పుకు సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా కొన్ని సమీకరణాల నేపథ్యంలో, కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో మీరు ఏదైనా మంత్రి పదవి ఆశిస్తున్నారా? నేను అసలు ఎమ్మెల్యే పదవి వస్తుందని అనుకోలేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ బేసికలీ గైనకాలజిస్ట్ అండ్ టెస్ట్ బేబీ స్పెషలిస్ట్. సో హ్యావ్ డన్ మై ఎండి ఫ్రమ్ యుఎస్. సో మా తండ్రి గారి నేపథ్యంలో వంశపారంపర్యంగా నేను రావటం జరిగింది. మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా? మంత్రి పదవి అంటే నేను అనుకున్నదే అసలు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మరి మనము కొన్ని అద్భుతాలు ఆపలేం. సో మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తారు కాబట్టి మీ కోటాలో మీకు వస్తుందని ఏదైనా ఆశిస్తున్నారా? కుల సమీకరణ పట్టి సో ఐ మోర్ క్వాలిఫైడ్ కనుక జగన్ అన్న గారు నా సర్వీసెస్ అంటే నువ్వు డాక్టర్ కదమ్మా మహిళవి, సో మీకు కొంచెం అవకాశం ఇస్తాము అంటే నా చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను. అంటే మామూలుగా మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, ఏదైనా అవినీతి జరిగింది ప్రభుత్వంలో, ప్రభుత్వానికి మచ్చ వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది అంటే కారణం కేబినెట్దే. ఎందుకంటే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తూ ఉంటారు. ఎటువంటి కేబినెట్ ఉండబోతోంది జగన్ సర్కార్? మీరు అన్ని సమీకరణ కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. పీజీ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా 80% ఉన్నారు. సో కనుక అంటే అందరు కూడా హైలీ క్వాలిఫైడ్, చదువుకున్న వాళ్ళు కనుక అందరు కూడా వెల్ సెటిల్డ్ పీపుల్ వచ్చారు. కనుక ఏదో టీడీపీ లాగా జన్మభూమి కమిటీలని ప్రతి దాంట్లో ఇసుక మాఫియాలు, భూదందాలు ఇలా దోపిడే దోపిడీ కాకుండా, సో జగన్ అన్న గారు కూడా మాకు చెప్పడం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అవినీతికి పాల్పడొద్దు, సో ఈ అవినీతి విశృంఖలని మనం పారదోలాలి, మన యొక్క పాలన స్వచ్ఛంగా ఉండాలి, ఈ యొక్క నవరత్నాల్ని మనం ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా, భగవద్గీత లాగా అనుకుని ఈ నవరత్నాలు ప్రజల్లో తీసుకెళ్దాం అని మాకు చెప్పడం జరుగుతుంది. మీకు అవకాశం ఇస్తాం. మా ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ, చాలా మంది మంత్రి వర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎందుకంటే వైఎస్ఆర్ వైఎస్ తో కలిసి పనిచేసిన బొత్స లాంటి వాళ్ళు ఉన్నారు, ధర్మాన లాంటి వాళ్ళు ఉన్నారు, పిల్లి బోస్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్ కి చాలా సన్నిహితులు, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. సో ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది కేబినెట్ లో రవి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే గతంలో అంటే సీనియర్ మంత్రులుగా పనిచేసినటువంటి వారు, సీనియర్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో బాగా రిలేషన్ ఉన్నటువంటి వారితో పాటుగా గత 9 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డితో ఆయన వెంట నడిచినటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈసారి మనం ఒక చూసినట్లయితే వైఎస్ఆర్ సీపీకి 151 సీట్లు వచ్చినాయి. ఈ 151 సీట్లలో కూడా దాదాపు 70 మంది కొత్త వారు ఉన్నారు, కొత్త ఎమ్మెల్యేలు, మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి ఈసారి పాత కొత్తల కలయికతోటి కేబినెట్ కూర్పు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా మొదట్లో కొంతమందికే, మొదటి విడతలో ఒక 15 మంది కేబినెట్ లో బెర్తలు ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 8వ తేదీకి పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో సీనియర్లకు ప్రాధాన్యతనివ్వడంతో పాటుగా కొత్తగా వచ్చినటువంటి వారిని కూడా కలుపుకుంటూ వెళ్తూనే ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు, అలాగే గతంలో ఆయన పాదయాత్ర సమయంలో కొంతమందికి మంత్రి పదవులు ఇస్తాను, అధికారంలోకి రాగానే మీకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి కూడా కొంతమందికి హామీలు ఇచ్చారు. సో ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వెళ్తున్నారు. ముందుగా మనం చెప్పుకోవాలంటే గతంలో మంత్రులుగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా బొత్సకు కేబినెట్ లో బెర్త్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ఫ్యామిలీ, ధర్మాన ప్రసాదరావు గతంలో రెవెన్యూ మంత్రిగా చేశారు, ఆయన ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు లేదంటే కృష్ణదాసు, ధర్మాన కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒకరికి సీట్ అయితే ఉంటుంది. ఇంకొకటి కళావతి, పాలకొండ నుంచి కళావతి గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆవిడ పేరు కూడా వినపడుతుంది. అలాగే పాదపట్నం ఎమ్మెల్యే పేరు కూడా, శాంతి పేరు కూడా వినిపిస్తుంది శ్రీకాకుళం నుంచి. అయితే ధర్మాన కుటుంబానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అయితే విజయనగరం జిల్లా నుంచే కొలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీగా పనిచేశారు గతంలో, ఆయన కూడా కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. వీరిద్దరి పేర్లు కూడా విజయనగరం జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు
ఒక్కొక్క మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పి కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ రేస్ లో ఉన్నది మాత్రం బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామితో పాటుగా పుష్పశ్రీవాణి. పుష్పశ్రీవాణికి మంత్రి పదవా లేదంటే స్పీకర్ ఇవ్వడం అనే దాని మీద కూడా కొంచెం కసరత్తు జరుగుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ దానకాపల్లి నుంచి ఆయన గెలిచారు, సీనియర్ గా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గుడివాడ అమర్నాథ్ కు ఖచ్చితంగా సీటు దక్కుతుందని అనుకున్నారు. అలాగే మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు పేరు కూడా విశాఖపట్నం జిల్లా నుంచి వినిపిస్తుంది. ఇక తూర్పు గోదావరి జిల్లాకు వస్తే తూర్పు గోదావరి జిల్లా రెండు గోదావరి జిల్లాల్లో కూడా ఈసారి వైసీపీకి అనూహ్యంగా సీట్లు వచ్చినాయి కాబట్టి అటు విజయనగరం ఏమో క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇస్తే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఇద్దరిద్దరికి అవకాశాలు దక్కేటట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తూర్పు గోదావరి నుంచి గతంలో మంత్రిగా పనిచేశారు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఖచ్చితంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి బెర్త్ కన్ఫర్మేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గాని తుని నుంచి దారిశెట్టి రాజా, తుని నుంచి దారిశెట్టి రాజా కంటే కూడా కురసాల కన్నబాబుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద గ్రంథి శ్రీనివాస్ కు వైసీపీ వర్గాలు అయితే అంచనాలు వేస్తున్నాయి. అయితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి అవకాశం కూడా ఇదే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దక్కే అవకాశం కనిపిస్తుంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే ఆయన పేరు వినిపిస్తుంది. ఆమెతో పాటుగా తానేటి వనిత పేరు కూడా, కొవ్వూరు ఎమ్మెల్యే వనిత పేరు కూడా వినిపిస్తుంది. ఈమె కూడా వైఎస్ఆర్ తో పాటు కలిసి పనిచేశారు కాబట్టి వనితకు కూడా కేబినెట్ లో ఛాన్స్ దక్కేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే కొడాల నానికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొడాల నాని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు, గుడివాడ వైసీపీ కంచుకోవడం కాబట్టి ఖచ్చితంగా కొడాల నానికి ఈసారి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగానే తెలుస్తుంది. ఇక సీనియర్ నాయకుడు పేరు నాని మచిలీపట్నం నుంచి మంత్రి కొల్లి రవీంద్ర మీద ఈయన గెలిచారు. సో ఖచ్చితంగా పేరు నాని తనకు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అనూహ్యంగా వైసీపీ సీట్లు గెలుచుకుంది కాబట్టి ఈసారి ముగ్గురు నలుగురు పేర్లు సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే గతంలో మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసారథి కూడా తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సెక్రటరీ నుంచి తానైన ఉదయభాను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మరి ఒకే జిల్లా నుంచి ముగ్గురికి ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టం కాబట్టి పార్థసారథి పేరు నాని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అప్పుడు సామినేని ఉదయభాను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చేసారు, ఆయనతో పాటు ఓదార్పు యాత్ర చేశారు, పాదయాత్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన క్యాస్ట్ కూడా ఆయనకి ప్లస్ అవుతుంది అనేది చాలా మంది చెప్తా అన్నమాట. సామినేని ఉదయభానుకు ఎంతవరకు అవకాశం ఉందంటారు? ఒకటి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుంది రవి, వారిలో ఒకటి కొడాల నాని సామాజిక వర్గం. ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి కృష్ణా జిల్లా నుంచి సీట్ బెర్త్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడాల నానికి అయితే సీట్ కన్ఫర్మ్ అని మనకు తెలుస్తుంది. సామాన్యుని ఉదయభానికి కాపు సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా నుంచి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సామాన్యుని ఉదయభానికి సీట్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా గత 8 ఏళ్లుగా 9 ఏళ్లుగా వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంటే ఉన్నారు. గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన పార్టీని వెడలేదు కాబట్టి మీరు అన్నట్టుగా ఉదయభానికి ఎక్కువ అవకాశం ఉంది. పార్థసారథి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు, నేను సీనియర్ని కాబట్టి సామాజిక వర్గం ఆధారంగా చూసి సామాజిక వర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని నాకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఉదయభానికి అవకాశం ఇస్తారా లేదంటే పార్థసారథికి అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు జిల్లాలో ఆల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మీద ప్రత్యేక మెజార్టీ తోటి గెలిచారు. ఈయనకు గతంలోనే వైఎస్ జగన్ మీకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆర్కే కు సీటు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే గుంటూరు జిల్లా నుంచి మరి రాజశేఖర్ గతంలో ఈయన చిలకలూరుపేట సీటు ఆశించారు. అయితే చిలకలూరుపేట సీటును నేను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తాను, చిలకలూరుపేట సీటు రజనీకి ఇవ్వాలని చెప్పి వైఎస్ జగన్ కోరడంతో ఆయన ఆ సీటును త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ కు క్యాబినెట్ బెర్త్ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇదే జిల్లా నుంచి ఒకవేళ కృష్ణా జిల్లా నుంచి సామాన్య ఉదయభాను కాపు కమ్యూనిటీ నుంచి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబుకి ఖచ్చితంగా క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తారు. కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా సామాన్య ఉదయభాను ఖచ్చితంగా క్యాబినెట్ లోకి తీసుకునే వీరిద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి చూసినట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, ఈయనకి
ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గతంలో టీడీపీ ఎంత ప్రెజర్ చేసినా కూడా వైసీపీలోనే కొనసాగారు. గత 5 ఏళ్ళు కూడా అధికార పార్టీ మీద అలిపెరగని పోరాటం చేశారు కాబట్టి ఆదిమూలపు సురేష్ కూడా ప్రకాశం జిల్లా నుంచి ఈసారి ఇద్దరికి బెర్త్లు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు దాదాపుగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రకాశం నెల్లూరుతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చే విధంగానే జగన్ కసరత్తు చేస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఇక కడప జిల్లా చూసినట్లయితే అలాగే గడికోడ శ్రీకాంత్ రెడ్డి మనకు తెలిసిన ఆయన రాయచోటి ఎప్పటి నుంచో పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్ గా శ్రీకాంత్ రెడ్డికి వస్తుంది. అయితే రాయలసీమ నుంచి ఒక ముస్లిం మైనార్టీకి పదవి దక్కుతుంది, కేబినెట్ లో అవకాశం ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాయలసీమ నుంచి ముస్లిం మైనార్టీకి ఇస్తే కనుక కడప జిల్లాకు చెందినటువంటి అంజాద్ భాషకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రవి, చిత్తూరు అనంతపురం గురించి నెల్లూరు మనం ఇంకో ప్రకాశం తర్వాత నెల్లూరు జిల్లా మర్చిపోయినాం. నెల్లూరు జిల్లా ఎందుకంటే క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా, వైసీపీకి కంచుకోట. నెల్లూరు జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా ఇద్దరికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, రాను రామనారాయణ రెడ్డి. ఆయనకు మరి మంత్రి పదవి ఇస్తారా లేదంటే స్పీకర్ గా పేరు వినిపిస్తుంది కాబట్టి ఆయన సేవలు మంత్రికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రామనారాయణ రెడ్డి అంటే ఎంపీ ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందే, అంటే ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి కొంచెం అసంతృప్తి ఉంది, మంత్రి పదవి రాకపోవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. అంటే ఉన్నప్పటికీ కూడా ఆనం రామనారాయణ రెడ్డికి ఈసారి అంటే కొంచెం కమ్యూనిటీ పరంగా చూసుకుంటే నెల్లూరు నుంచి రెడ్డి కమ్యూనిటీకి ప్రయారిటీ తప్పనిసరిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు క్లీన్ స్వీప్ చేసింది, కమ్యూనిటీ పరంగా కూడా అత్యధికంగా సీట్లు సాధించింది కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి లేదంటే మేకపాటి గౌతమ్ రెడ్డి ఖచ్చితంగా సీట్ దక్కే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మంత్రి కాబట్టి, ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీలు మారారు అనే ఒక ఈక్వేషన్ వస్తే కనుక ఆయన పక్కన పెట్టొచ్చు. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆనం కంటే దాదాపుగా కేబినెట్ లో బెర్త్ దక్కుతుంది అని చెప్పి వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాకి వెళ్తే మనం డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయన కన్ఫామ్ దాదాపుగా బెర్త్ కన్ఫామ్ అయిపోయింది, ఈయనకు ఆర్థిక శాఖ మంత్రి ఇస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది డోన్ ఎమ్మెల్యే. అలాగే పచ్చికొండ నుంచి శ్రీదేవి, కే కృష్ణమూర్తి కొడుకు కే శ్యామ్ మీద గెలిచింది ఈమె, శ్రీదేవి పేరు వినబడుతుంది. ఎందుకంటే టీడీపీలో చాలా బలమైనటువంటి నాయకుల మీద గెలిచింది కాబట్టి ఖచ్చితంగా శ్రీదేవికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మైనార్టీలకు ఇవ్వాలంటే కడప జిల్లా నుంచి అంజాద్ భాష కానీ లేదా కర్నూలు నుంచి ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ కానీ, వీరిద్దరిలో మైనార్టీస్ నుంచి ఇవ్వాలంటే వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కరుంది. అనంతపురం జిల్లా నుంచి వస్తే అనంత సిటీకి సంబంధించి అనంత వెంకటరామరెడ్డి, గతంలో ఈయన సీనియర్ ఎమ్మెల్యే, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటుగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో వీరిద్దరికి కూడా సీటు దక్కే అవకాశం ఉన్నాయి. ఇక ప్రకాశం చిత్తూరు జిల్లా చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఈయనకు హోంమంత్రి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. పొంగనూరు ఎమ్మెల్యే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వీరిద్దరికి కూడా ఖచ్చితంగా కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగానే తెలిసింది. సో మొత్తం వీరందరినీ కూడా అంటే మొత్తం కేబినెట్ కి సంబంధించి 25 మందిని తీసుకునే అవకాశం ఉంది. ఒకేసారి 1-2 తప్ప 20కి పైగా మంత్రుల తోటి ఈసారి కేబినెట్ కూర్పు జరుగుతుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. పదే ముందు తక్కువ మందిని తీసుకుని మళ్ళీ తర్వాత కేబినెట్ విస్తరణ పెట్టుకోవడం ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మొదట్లోనే ఒక 20 నుంచి 22 మంది తోటి కేబినెట్ కూర్పు చేసి ఎక్కడైనా ఆశావాదులు అసంతృప్తులు ఉంటే వారితో 2 ఫేజ్లో ఒక 2-3 బెర్తలు ఖాళీగా ఉంచి తర్వాత కేబినెట్ విస్తరణ సమయంలో వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో కొంతమంది కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, మేము పార్టీ కోసం చాలా ఎక్కువ పనిచేస్తున్నామని చెప్పి కొంతమంది జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను మంత్రి పదవులు ఇవ్వాల్సిందిగా వారి మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి వారికైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అన్ని సామాజిక సమీకరణాలు కానీ సీనియర్లు జూనియర్లు అందరినీ ప్రాతిపదికగా తీసుకుని మంచి సమర్థమైనటువంటి కేబినెట్, ఓవైపు అధికారుల టీం మంచి టీంని ఎక్కువ చేసుకున్నారు, ఇదే సమయంలో మంత్రులు కూడా మంచి టీంను సెలెక్ట్ చేసుకున్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత కూడా ఇదే కేబినెట్ కసరత్తుకు సంబంధించి ఆయన అంతా కూడా రేపు మధ్యాహ్నం అంతా కూడా దీని మీదనే కసరత్తు చేస్తారని మనకు తెలుస్తుంది. ఎంపీ రాప్తాడు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే అక్కడ పరిటాల ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం చూసాం. ఎప్పటి నుంచో పరిటాల అనుచరులు, పరిటాల కుటుంబీకులు అక్కడ గెలుస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఈసారి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ని ఓడించారు. సో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి
అక్కడ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా అక్కడ పరిటాల ఫ్యామిలీ ప్రాబల్యం తగ్గించాలనేది ఒక వ్యూహంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే పరిటాల ఫ్యామిలీ వచ్చేసి అనంతపురం జిల్లాలో పెనుకొండ రాప్తాడు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పరిటాల ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సో మీరు అన్నట్టుగా రాప్తాడు నియోజకవర్గం కంటే కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ పేరు తెర మీదకి వచ్చింది. శంకర నారాయణకు క్యాబినెట్ లో బెర్తుంది అని ప్రచారం జరుగుతుంది. రాప్తాడు కంటే కూడా పెనుకొండలో పార్టీ మీద పట్టు సాధిస్తే రెండు నియోజకవర్గాలు కూడా మంచి బలమైనటువంటి నియోజకవర్గాలుగా మార్చుకోవచ్చు, భవిష్యత్తులో మనకు తిరుగుండదనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది రవి. ఎంపీ ఇంకొక విషయం, టీడీపీ హయాంలో మనం చూసాం 2014 ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా 2 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు, ఒకటి కాపు సామాజిక వర్గానికి ఇంకొకటి బీసీ సామాజిక వర్గానికి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంలు ఉంటారా ఈ కేబినెట్ లో అంటే? ఈ రవి ఇది ఒక్క విషయం మాత్రం డిప్యూటీ సీఎంలను ఉంచాలా వద్దా అనే విషయం ఇంకా ఇటు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసలు ఈ డిప్యూటీ సీఎంలు అన్నదే రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ తెర మీదకి వచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా దామోదర్ రాజనరసింహ ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ గతంలో టీడీపీ హయాంలో మాత్రం ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. సో ఈ డిప్యూటీ సీఎంల వల్ల కేవలం పేరుగా నామమాత్రంగా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు తప్ప ఏదో కమ్యూనిటీస్ ని సామాజిక వర్గాలను సాటిస్ఫై చేయాలనే ఆలోచనలోనే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులు తప్ప వారికి ఎటువంటి అదనపు పవర్స్ కూడా ఉండట్లేదు. వారు కేవలం మంత్రులుగానే మిగిలిపోతున్నారు తప్ప. సో డిప్యూటీ సీఎం అనే దానికంటే సామాజిక వర్గాల ఆధారంగా తీసుకుని మంత్రి పదవులు ఇస్తేనే బెస్ట్ అనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ రావు ఫర్ ద అప్డేట్స్.